माजी सीएम चंद्रबाबु नायडु पै वाईसीपी राष्ट्र संयुक्त कार्यदर्शि आकुल गजेंद्र मंडिपड्डारु। गत 30 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉండి కూడా మున్సిపాలిటీగా చేయలేకపోయారని వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పాని మున్సిపాలిటీగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు। मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी चेरुवतो कुप्पम नियोजकवर्गम अन्नी रकालुगा अभिवृद्धि चेंदुतुंदनी गजेंद्र अन्नारु। राबोवु मुनिसिपल एन्निकललो कुप्पम मुनिसिपालिटीनि वैसीपी कैवसं चेसुकुंटुंदनि गजेंद्र जोशीं चेप्पारु। कुप्पम मुनिसिपल वैसीपी इंचार्जी डाक्टर सुधीर मात्लाडुतू राबोवु स्थानिक संस्थल एन्निकललो प्रति कार्यकर्ता कष्टपडि पनिचेसि कुप्पम नियोजकवर्गंलो विजयकेतनं एगरवेस्तामन्नारु। चंद्रबाबु नायडु सोंत जिल्ला इदि ఇన్ని సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి మున్సిపాలిటీ ఎందుకు చేయలేకపోయినావు అనేది కూడా నేను ప్రశ్న వేస్తున్నా। దానికి సమాధానం చెప్పలేడు, చెప్పే అవకాశం కూడా లేదు ఆయనకి। కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మన గాడ్వారు పెద్దిరెడ్డి రామచంద్ర గారి మంత్రివర్గంలోకి వస్తానే జగనన్న గారి ఆధ్వర్యంలో ఆయన సన్నిధిలో మన అందరి గాడ్వారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆయన అన్నదండలతో ఆయన ఆశీర్వాదంతో మితనన్న గారి అన్నదండలతో మితనరెడ్డి గారి ఆశీర్వాదంతోనే ఈ రోజు కుప్పము మున్సిపాలిటీ వచ్చిందనేసి కూడా ఇది మనమందరము తెలుసుకోవాలి। కుప్పం నియోజకవర్గము ప్రజలందరూ కూడా కావున ఈ మున్సిపాలిటీకి 8 పంచాయతీలు గవర్నమెంట్ కేటాయించడం జరిగింది। ఈ 8 పంచాయతీల్లో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్ గా మనందరి గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు డాక్టర్ సుధీర్ గారిని ఏకగ్రీవంగా పేరు అనౌన్స్ చేయడం జరిగింది। ఇది కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే। అక్కడక్కడ పెద్దాయన వడ్డూరులో నన్ను అడిగాడు, ఆయన సర్పంచ్ గా ఉన్న వ్యక్తి, పాత నాయకుడు, లాస్ట్ వరకు ఆయన పేరు ఉండదో మధ్యలో తీయేస్తారా అని నాకు డౌట్ వస్తుందని అడిగినాడు। ఆయనకి ఆ డౌట్ ఆ మాట అడిగితే నాకు చాలా బాధ అనిపించింది। ఇక్కడ మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు, నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు మాట ఇచ్చినారు అనేసి కూడా నేను చెప్పా। ఆయన మాట ఇస్తే ఆయన మాట కోసం ఎంత దూరమైనా పోతారో మనందరి గాడ్ ఫాదర్ కావున ఇడ మనుషులు మారేది మార్పులు ఉండవు। ఆయన నోట్లో నుంచి ఏమొస్తే అదే శాసనం। ఆయన నోట్లో నుంచి పేరు చెప్పినారంటే అలాటపగా డాక్టర్ సుధీర్ పేరు అలాటపగా అనౌన్స్ చేయరు। ఆయన గురించి అనౌన్స్ చేసినారంటే ఈయన గురించి ఎంతో లోతుగా ఆలోచించి ఈయన ప్రజలకు పనికొస్తాడా పనికిరాడా అని అన్ని కోణాల ఆలోచించి మనం ల్యాబ్కు పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే స్కానింగ్లు సిటీ స్కానింగ్లు బాడీ చెకప్లు ఇవన్నీ చేస్తే మన బాడీలో ఏముందని తెలుస్తుంది। కానీ మన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక చూపు చూసి 10 నిమిషాలు 2 నిమిషాలు ఆలోచన అంటే మన బాడీలో ఏ నరము ఏ ఎన్ని నరాలు ఉన్నాయి ఎన్ని ఎముకలు ఉన్నాయి బ్లడ్ ఏ బ్లడ్ మొత్తము చెప్పేంత మేధావి ఆయన కావున ఆయన అన్ని రకాలుగా అన్ని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి అనుంగ శిష్యుడు ఆకుల గజేంద్ర అన్న కుప్పంకు రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది। ఇవాళ కుప్పంకు రావడం కూడా గజేంద్రన్న ఒక పర్పస్ పైన వచ్చారు। ప్రధానంగా వడ్డిపల్లిలో కావ్య అనే ఒక అమ్మాయి ఫిట్స్ తో బాధపడుతుంటే అన్న సొంత నిధులతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పిల్లని పూర్తిగా అంటే చాలా చాలా దారుణమైన స్టేజ్లో నుంచి తీసుకుని వచ్చి ఈరోజు కూర్చొని మాట్లాడుతుంది ఆ పిల్ల అన్న, మీకు భగవంతుడు ఖచ్చితంగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము। ఒక మంచి కార్యక్రమము, ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది। ఇదే కాకుండా ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మున్సిపాలిటీ పరిధిలో వీళ్ళందరితో కూడా ఒక చిన్న సమన్వయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। వీళ్ళని ఉద్దేశించి అన్న కొన్ని సూచనలు చేయడం జరిగింది। ఇక్కడ ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి కూడా పెద్ద దృష్టికి తీసుకుపోతామని చెప్పి మాట ఇచ్చినారు। సో భవిష్యత్తులో మేమందరం కూడా ఒక తాటిపైకి తీసుకుని వస్తారు అన్న అన్న అన్నవర్ధనంలో మేము నడుస్తాము। ఖచ్చితంగా అన్ని విధాలు కూడా మేము వైఎస్ఆర్సీపీకి 100% కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకటే తాటిపై నడుస్తాము। తప్పనిసరిగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఏమి, నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు అయితే ఏమి, ఏవైతే కూడా ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 100% భారీ విజయం అందుకుంటుందని చెప్పేసి అన్న సహకారంతో పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఇక్కడ ఖచ్చితంగా మంచిగా ముందుకెళ్తామని చెప్పేసి భగవంతుని ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన ఆకుల గజేంద్రన్న గారికి మరోమారు సభాముఖంగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అండ్ ఇవాళ సంపంగి తర్వాత ప్రకాశం ఇద్దరు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వడ్డపల్లిలో వాళ్ళిద్దరు కూడా అంటే స్ట్రాంగ్గా ఇంతకుముందు టీడీపీలో ఉండినారు, వాళ్ళని అన్నపై ఒక మాట చెప్పంగానే
అంటే ఎలా ఉంటుంది వైఎస్ఆర్సీపీలో ఎంత మంచి నాయకులు ఉన్నారు ఇంత మంచి నాయకత్వంలో మీరు నడవాలనుకుంటున్నారా లేదు గత ప్రభుత్వంలో మీరు ఎంత దారుణంగా మోసపోయినారు అది క్లియర్ గా వివరించిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది అన్న సభాముఖంగా మళ్ళీ మీకు ఇంకొకసారి ధన్యవాదాలు సో అప్పటికప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది అంటే చాలా కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తల వాళ్ళు అటువంటి వాళ్ళని కూడా మీరు ఇక్కడ మార్చినారని తర్లితే తరచుగా కుప్పంకు రావాలని చెప్పేసి మరోసారి నేను కోరుకుంటూ తప్పనిసరిగా అన్న ఆశయాలు పెద్దరెడ్డి అన్న ఏదైతే ఇక్కడ కోరుకున్నారో తప్పనిసరిగా ఇక్కడ కుప్పంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా నాటుతామని చెప్పేసి మా భరతన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా అందరూ ఒక తాటిపైన నడుస్తాము తప్పనిసరిగా మంచి విజయం అందుకుంటామని చెప్పేసి మీ సహాయ సహకారాలు ముందు ముందు కూడా మాకు ఇలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం।